విషయం చెప్పండి సార్ ఒక సూత్రం వ్యాపార సూత్రం మనం కమర్షియల్ ఎలిమెంట్ ఇదిగో ఇంత పెడుతున్నాం ఎంత వస్తుంది దీనికి ఎంత మనం చేయాలి అనే లెక్కలే ఉంటాయి కదా ఈ పిల్లలు కలల కంటే ఒక డ్రీమ్ బియాండ్ ఇండియన్ స్క్రీన్స్ కంటే మీకు ఎలా అనిపించేది నేను ఎప్పుడైనా వీళ్ళకి పబ్లిసిటీలో కానీ బడ్జెట్లో కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదమ్మా మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే పాడైపోతారమ్మా ఇటు కాకుండా అయిపోతుంది మీరు ఓపెన్గా తీసేయండి పర్వాలేదు నేనున్నాను కదా చూసుకున్నాం అంతకు తప్ప మీరేమి కాంప్రమైజ్ అయ్యి ఇది అది అని అనుకుని రెండు గంతులు వేయద్దు అని చెప్పాను అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ పిక్చర్గా తీసారెంట్ వాళ్ళిద్దరికీ హ్యాడ్ సాఫ్ట్ విధా హ్యాడ్ సాఫ్ట్ అండ్ అమేజింగ్ స్ట్రెంగ్స్ పర్ఫెక్షనిస్ట్లండి బాగా ఏం పర్ఫెక్షనిజం అండి అది హౌ కొన్ని కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలమ్మా అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారండి ఆడపిల్లలు దొరికి లేదండి నేను ఇప్పుడు ఇవ్వలేదమ్మా అసలు మీరు అనుకుందే తీస్తున్నారు కదమ్మా ఇంకేంటి ఏంటి కాదు డాడీ కొద్దిగా ఎక్కువైంది ఎక్కువ అయితే అవుతుందేమో దానికి ఏంటి సమస్య ఏముంది పెద్ద సో రక్తం నుంచి ఇది ఓకే సో uh, as I was telling you, Mano, uh, we have to talk about Sita Ramam Mane Oka Cinema Gurinch Mirindak Jeptu. ఈ సినిమాకు రెండు నెలల కథ కూర్చున్నాను అన్నారు కదండి ఏ పాయింట్ మీకు చాలా బాగా అనిపించింది ఎలాంటి విషయాల్లో మీరు కథ దగ్గర కూర్చుంటారు ఇది అసలు పాయింట్ ఎత్తుకోవటంలోనే ఎత్తుకోవటంలోనే అదే గొప్ప పాయింట్ అమ్మా సీతారామం జమీందారీ వంశీయులు పుట్టిన అమ్మాయి ముస్లిం యువతి సైనికుడిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాము అని దాంట్లో వాళ్ళ అన్నయ్య ఈ లోపల గొప్ప సంబంధం తీసుకొచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ సరిపడే సంబంధం అట్లా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇట్లా అయిపోయారు ఏంటి అనిపించే లెవెల్ కథ అది మామూలు కథ కాదు సీతారామం అనేది నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమా అమ్మ స్వప్న ప్రియాంకకి ఎప్పుడూ చెప్తాను అమ్మ ఇప్పుడన్నా రుణపడి ఉన్నానంటే ఈ సినిమా విషయంలో మాత్రం మీకు రెండు పడి ఉంటాను సీతారామంకి అంత గొప్పగా ఇంప్రెస్ చేసిందా